యాపిల్ ఈరోజు ఐఓఎస్ ఐప్యాడ్ ఓఎస్ 14.5.1 అలానే వాచ్ ఓఎస్ 7.4.1 మ్యాక్ ఓఎస్ 11.3.1 రిలీజ్ చేసింది. ఇప్పుడు మనం ఐఓఎస్ ఐప్యాడ్ ఓఎస్ 14.5.1 లో ఉన్న అప్డేట్స్ ఏంటో చూద్దాం. అందరికి నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు ఐబైట్స్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మీరు ఆల్రెడీ ఐఓఎస్ 14.5 ఇన్స్టాల్ చేసుకుని ఉంటే 14.5.1 వచ్చేసరికి అరౌండ్ 134.5 మెగాబైట్స్ ఉంటుంది. ఇది ఐఫోన్ 10R, మీ మోడల్ బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా ఐఓఎస్ 14.4.2 నుంచి ఐఓఎస్ 14.5.1 ఇన్స్టాల్ చేసుకుంటుంటే అరౌండ్ 3 GB ప్లస్ లేదా 4 GB వరకు ఉండొచ్చు. ఇందులో ఎలాంటి మోడెమ్ అప్డేట్స్ రాలేదు. ఇందులో ఓన్లీ 2 మేజర్ అప్డేట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. నేను ఐఓఎస్ 14.5 వీడియోలో యాప్ ట్రాకింగ్ ట్రాన్స్పరెన్సీ అనే ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మన సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రైవసీలో ఇక్కడ ట్రాకింగ్ అని ఉంటుంది, దీన్ని టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేయొచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే థర్డ్ పార్టీ యాప్స్ అయినా మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దాన్ని యూస్ చేసేటప్పుడు ఆ యాప్లో డేటా మాత్రమే కాకుండా వేరే యాప్స్, వేరే థర్డ్ పార్టీ యాప్స్తో కమ్యూనికేట్ చేసి ఆ డేటాను కూడా ట్రాక్ చేస్తుంది. అది అడ్వర్టైజింగ్ పర్పస్కి కానీ లేదా డేటా బ్రోకర్స్కి కానీ షేర్ చేసుకోవచ్చు అనమాట. సో అలా అయితే మనకు ప్రైవసీ ఉండదు అనమాట, మన డేటా అనేది షేర్ అవుతుంది. దీన్ని ఆపడానికి ఐఓఎస్ 14.5లో అలో యాప్స్ టు రిక్వెస్ట్ టు ట్రాక్ అనే ఆప్షన్ వచ్చింది. ఇది టర్న్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మనం థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ లేదా యూస్ చేసేటప్పుడు కానీ మనకి ఎటువంటి పాపప్ రాదు. సో ట్రాకింగ్ రిక్వెస్ట్ అనే పాపప్ మనకు రాదనమాట. సో మన డేటాని ఏ యాప్స్ కూడా ట్రాక్ చేయలేవు. అదే ఒకవేళ మనం ఇది ఆన్ చేస్తే మన థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కానీ లేదా యూస్ చేసేటప్పుడు కానీ మనకి పాపప్ వస్తుంది, నేను డేటాని ట్రాక్ చేయొచ్చా లేదని అడుగుతుంది అనమాట. అప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు యాప్ వైజ్గా ట్రాక్ చేయాలా లేదా అనేది. సో ఇందులో ఉన్న బగ్ ఏంటంటే ఐఓఎస్ 14.5 ఇన్స్టాల్ చేసుకునే ముందు ఇది ఆఫ్ చేసి ఉండి మనం 14.5 ఇన్స్టాల్ చేసుకున్నాక మనకి కావాల్సి వచ్చి దీన్ని ఎనేబుల్ చేసామంటే మామూలుగా ఏం జరగాలంటే మనం యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ థర్డ్ పార్టీ యాప్స్ లేదా యూస్ చేసేటప్పుడు కానీ పాపప్ రావాలి, ట్రాక్ చేయాలా వద్ద అనేది అప్పుడు మనం చూస్ చేసుకోవచ్చు. కానీ 14.5 ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది ఆన్ చేస్తే, అంతకుముందు ఆఫ్ అయి ఉండి ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది మనం ఆన్ చేసినా కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు కానీ యూస్ చేసేటప్పుడు కానీ ఎటువంటి పాపప్ రావట్లేదు. సో దీనికి ఫిక్స్ 14.5.1లో రిలీజ్ చేశారు. అంటే మనం 14.5 ఇన్స్టాల్ చేసుకునే ముందు ఇది ఆఫ్ చేసిండి, 14.5 ఇన్స్టాల్ చేసుకున్నాక ఇది ఆన్ చేస్తే థర్డ్ పార్టీ యాప్స్ అని ఇన్స్టాల్ చేసుకుంటుంటే అవి ఏమైనా ట్రాక్ చేస్తుంటే ఇన్స్టాల్ చేసినప్పుడు కానీ వెంటనే రాకపోవచ్చు, లేదా యూస్ చేసేటప్పుడు కానీ పాపప్స్ వస్తే మనకు కావాల్సిన యాప్స్కి మనం పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఆన్ అయి ఉండి యాప్స్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కానీ యూస్ చేసేటప్పుడు కానీ మనం పర్మిషన్ ఇచ్చామంటే మనకి ఇక్కడ కనపడతాయి, ఏ యాప్స్కి మనం పర్మిషన్ ఇచ్చామని ఇక్కడ కింద కనపడతాయి అనమాట. మనం యాప్ వైజ్గా టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను అది ఎప్పుడు టర్న్ ఆఫ్ చేసి పెడతాను, సో పాపప్స్ రావు, మనం పర్మిషన్ ఇవ్వాల్సిన పని లేదు, ఎప్పుడు కూడా మన డేటాని ట్రాక్ చేయలేవు థర్డ్ పార్టీ యాప్స్. సో కొంతమంది ఇంకా ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, అలో యాప్స్ టు రిక్వెస్ట్ టు ట్రాక్ అనే ఆప్షన్ గ్రేడ్ అవుట్ అయిపోయింది, అంటే మనం దీన్ని ఎనేబుల్ చేయలేము. దీని గురించి యాప్ లో ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు చదవచ్చు. ఈ ఆప్షన్ గ్రేడ్ అవడానికి యాపిల్ చెప్పే రీజన్స్ ఏంటంటే ఒకవేళ మనం యాపిల్ ఐడి క్రియేట్ చేసేటప్పుడు మనం డేటా బర్త్ ఇస్తాం కదా, ఆ ఏజ్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్ కంటే తక్కువ ఉంటే అది గ్రేడ్ అవుట్ అయిపోతుంది అనమాట. అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే మన డివైసెస్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా మెయింటైన్ చేస్తుంటే, అంటే మన స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళ డివైస్ ఇచ్చి వాళ్ళే మేనేజ్ చేస్తుంటే డివైస్ని, అప్పుడు కూడా ఇది కంప్లీట్గా గ్రేడ్ అవుట్ అయి ఉంటుంది, మనం ఎనేబుల్ చేయలేం. థర్డ్ రీజన్ ఏంటంటే ఒకవేళ మన యాపిల్ ఐడిని లాస్ట్ 3 డేస్లో క్రియేట్ చేస్తుంటే అది డిజేబుల్ అయి ఉంటుంది, అంటే గ్రేడ్ అవుట్ అయి ఉంటుంది. సో తర్వాత మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ డివైసెస్లో ఈ ఆప్షన్ గ్రేడ్ అవుట్ అయి ఉండి మీరు ఎనేబుల్ చేయలేకపోతుంటే ఇందాక నేను చెప్పిన 3 రీజన్స్లో ఏదో ఒక దాని వల్ల అలా జరుగుతుంది. సో అలానే 14.5.1లో ఇంకొక సెక్యూరిటీ అప్డేట్ ఉంది. ఇది వెబ్కిట్ గురించి. అంటే మనం వెబ్ బ్రౌజర్ని యూస్ చేసేటప్పుడు అందరూ కొన్ని వలనరబిలిటీస్ ఉన్నాయి, అవి వేరే వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయకుండా, అంటే హ్యాకర్స్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా దాన్ని ఫిక్స్ అయితే రిలీజ్ చేశారు. యాప్ల అందరినీ ఇన్స్టాల్ చేసుకోమని రికమెండ్ చేస్తుంది. సో ఇది సెక్యూరిటీ అప్డేట్స్ కాబట్టి కంపల్సరీగా మీరు 14.5.1 అనేది ఇన్స్టాల్ చేసుకోవడం మంచిది. సో ఈ 14.5.1లో అయితే ఈ 2 అప్డేట్స్ మాత్రమే వచ్చాయి, కాకపోతే సెక్యూరిటీ అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి. 14.5లో ఎటువంటి ఇష్యూస్ అయితే గమనించలేదు ఇంతవరకు, మీరు ఏమన్నా గమనించుంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలానే బ్యాటరీ లైఫ్ గురించి నాకైతే ఎటువంటి ఇష్యూస్ లేవు. జనరల్ ఒపీనియన్ కూడా ఏంటంటే 14.4.2 కంటే కూడా 14.5 చాలా బాగుంది, ఇష్యూస్ అయితే ఏం లేవు, ఇప్పటి వరకు స్టేబుల్గా ఉంది. సో 10R లో నేను 14.5.1 ఇన్స్టాల్ చేశాను. ఈ 12 ప్రోలో అయితే మాత్రం నేను 14.6 బీటా 2, అంటే డెవలపర్ బీటా 2 ఇన్స్టాల్ చేశాను. సో మేజర్ అప్డేట్స్ అయితే లేవు, మేజర్ ఫీచర్స్ ఏం లేవు కాబట్టి నేను వీడియో చేయలేదు. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉండి మేజర్ ఫీచర్స్ లేదా మనకి నోటిసిబుల్ ఫీచర్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా వీడియో చేస్తాను, మేబీ బీటా 3లో కానీ. అదర్వైజ్ ఆల్ ఈస్ వెల్ సో ఫార్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.